మాట్లాడకుంటే చాలా కష్టం, కాల్ చేయకుంటే చాలా కష్టం, నీకు కావలసిన పాట వేయకుంటే చాలా కష్టం. అసలు కష్టం మొదలైందే నీతో. హే మామాస్ అండ్ మామీస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు తెల్లారందోయి మామా విత్ ఆర్జే మామా మహేష్. మనది అంత అవసరం వారా? మామూలుగా చెప్పొచ్చు కదా, చలికాలం కదా, అట్లనే ఊపు వస్తుంటుంది అన్నమాట. దట్టు ఈరోజు మామూలు డే కాదు, చాలా జబర్దస్త్ డే ఉన్నది. సో ఆ డే ఏంటో తెలుసా? ఆ డే తెలవాలంటే మరి కాసేపు మనం ఆగాల్సిందే. అండ్ సో ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం వింటున్నటువంటి మామాస్ అండ్ మామీస్ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. అండ్ ఈరోజు వచ్చేసి December 18, 2023 సమయం 7:40 అవుతుంది. ఎస్ ఓకే. మహేష్ గారు, మీరు అప్పుడప్పుడు అబద్ధాలు కూడా చెబుతూ ఉంటారా? అంటే నేను అబద్ధాలు చాలా కష్టం, అంటే 98% నేను అబద్ధాలు చెప్పను. ఓన్లీ 2% అవి కూడా చిన్న చిన్న అబద్ధాలు చెప్తుంటాను. ఈ చిన్నప్పటి నుంచి వెళ్ళి క్లాస్కు లేట్గా పోవడం, ఓకే ఇంటర్వ్యూకి లేట్గా వెళ్ళడం. ఎవరైనా ఇంటర్వ్యూకి లేట్గా వెళ్తారా మహేష్? అంటే అఫ్కోర్స్ మధ్యతరగతి జీవితాలు కదండి, అప్పుడప్పుడు లేట్ అయిపోద్ది. సరే నువ్వు లేట్ అయితే లేట్ అయినావు, షోకి ఎందుకు లేట్ అయినావు అంటే దానికి 125 కారణాలు. నేను వరంగల్ నుండి బస్సులో బయలుదేరాను, మొత్తం లేడీసే ఉన్నారు, నేను ఎక్కడో వెనకాలో పట్టుకొని నిలబడ్డాను. అదే బస్సు కదా ఉంటుంది కదా, ఆ రాడ్ పట్టుకొని నిలబడ్డాను. టికెట్ అని చెప్పేసి ఆయన ముందు నుండి అనకుండా మా మగవాళ్ళ దగ్గరికి వచ్చేసి, బాబు టికెట్ తీసుకోండమ్మా, సార్ మీరు టికెట్ తీసుకుంటారా అనగానే, లేదు సార్ తీసుకోలేదు. ఓకే ఎక్కడికి వెళ్ళాలి? ఉప్పల్కి వెళ్ళాలి సార్. సరే ఇవ్వండి, 300 రూపాయలు ఇవ్వండి. సరే సార్ 300 ఇచ్చాను. నాతోటి ఒక 5 6 ఉన్నారు, నాతోటి ఎక్కిన వాళ్ళందరూ కూడా ముసలి వాళ్ళు, నేనొక్కనే యంగ్ చాప్. మమ్మల్ని నెట్టేశారు కంప్లీట్గా, ఏం చేయాలో అర్థం కాలేదు. ముందుకు పోతే ఓ బాధ, అసలు ముందు నుండి అంటే ఈ డిస్ట్రిక్ట్ బస్సు ఉంటాయి కదా, ఈ ముందు నుండే ఎక్కాలన్నమాట, వెనక నుండి ఎక్కడానికి వీల్లేదు. నేను ఇక మా అమ్మ ఇచ్చినటువంటి బ్యాగులు అవి ఇవి అన్నీ తీసుకొని వేసేసుకొని ఆ ముందు నుండి వెనక్కి వచ్చే వరకు ఉంటుంది కదండి, ఆహా ఓ పోరాడా కళ్ళు కనబడతలేవా అని ఒకరు, నేను ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ కొంచెం పక్క జరగండి, మ్యామ్ కొంచెం పక్క జరగండి, మ్యామ్ కొంచెం పక్క జరగండి. ఎన్ని ఒడిదొడుకులను దాటుకుంటూ నేను నా సీట్కి వచ్చానో తెలుసా? మరి నేనే ఇలా ఉంటే కండక్టర్ పరిస్థితి, కండక్టర్ మార్నింగే చాలా జబర్దస్త్ ఎనర్జీ డ్రింకులు అండ్ చాలా సఫిషియెంట్గా ఆయన బ్రేక్ఫాస్ట్ అది ఇది చేయకుంటే మాత్రం కష్టం. ఒక్క నూకు నూకితే ఎక్కడో పడిపోతాడు ఆయన. సో చక్కగా ఎంతమంది ఎక్కారు, ఎంతమంది ఫ్రీగా వెళ్తున్నారు, ముచ్చట వేసింది. కొందరు ఊరికినే సరదాగా వెళ్తున్నారు, కొందరు ఇక మళ్ళీ అవకాశం వస్తుందో రాదో అని చెప్పేసి చక్కగా వాళ్ళు వెళ్తున్నారు. అందరు కూడా చాలా అద్భుతంగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. కానీ పద్మ వ్యూహం అని చెప్పేసి అంటారు కదా, లేడీస్ ఉన్నటువంటి బస్సు ఎక్కి మనం వెనక సీట్లో వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టం. పోనీ వాళ్ళు ఏమైనా కాలేజ్ స్టూడెంట్స్ అంటే కాలేజ్ స్టూడెంట్స్ కాదు,
ముసలోళ్ళందరూ ఎక్కిరు బస్సులో. సో అటువంటి ఇప్పుడు మళ్ళీ దిగేటప్పుడు కూడా చాలా ప్రాబ్లం. ఓ అమ్మా కొంచెం సైడ్ ఇవ్వండి అమ్మా, అమ్మ కొంచెం సైడ్ ఇవ్వండి, కొంచెం సైడ్ ఇవ్వండి, కొంచెం సైడ్, అయ్యో పోరాదో. ముగ్గురు లేడీస్ ఉన్నారు, చాలా బలంగా ఉన్నారు. నన్ను ఆ ముగ్గురు మధ్యలోంచి వెళ్ళి పోవని ఎలా అంటారండి? ముందేనా అది బక్కపోను. పోవచ్చు కదా, ఈయనే నిలబడ్డావు. అమ్మా నేను ఎక్కడో వెనక సీట్లో నిలబడ్డాను, దానికి కూడా మీరు ఇలా మాట్లాడితే ఎట్లా? అయితే ఒక స్కూల్ అంటే ఓ పిల్లోడు స్కూల్లోకి వెళ్తున్నాడు. వెళ్తుంటే టీచర్ చెప్పారట, పెద్దవాళ్ళని మనం గౌరవించాలరా, పెద్దవాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం లేచి మనం వాళ్ళని గౌరవించాలి అని చెప్పేసి అన్నారట. గొడవ బస్సులో, ఆ పిల్లోడు వాళ్ళ నాన్నగారు ఇద్దరూ ఎక్కారు, బస్ ఎక్కారు. ఎక్కిన తర్వాత అదే టైంలో వాళ్ళ టీచర్ కూడా ఎక్కిందనమాట. పాపం వాళ్ళ టీచర్కి ప్లేస్ లేదు. ఈ పిల్లోడు అప్పటి వరకు వాళ్ళ నాన్నగారి మీద కూర్చున్నాడు. కూర్చొని టీచర్ రాగానే, టీచర్ కూర్చోండి మా నాన్నగారి మీద. పూరన్నీ సంపూర్ణ చంపి రానే ఒక దెబ్బ కొట్టలే పూరన్నీ, మామూలు దెబ్బలు కాదు వాడికి. సారీ 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 టీచర్, సారీ టీచర్, నన్ను క్షమించండి టీచర్. అప్పటి వరకు అరే మీరే అన్నారు కదా టీచర్, ఎవరైనా వస్తే లేచి నిలబడాలి, సీట్ ఇవ్వాలి అన్నారు కదా, నేను లేచి మా నాన్నగారి మీద కూర్చోమన్నాను, తప్ప టీచర్. ఇటువంటి చాలా చాలా జరుగుతున్నాయి. ఇక కొత్తగా లవ్లో పడ్డవాళ్ళు, అమ్మాయి ఏ బస్సు ఎక్కితే మనం ఆ బస్సు ఎక్కడం, అమ్మాయి ఎక్కడికి వెళ్తే మనం అక్కడ వెళ్ళగడం, ఆ అమ్మాయి ఆ బస్సు ఎక్కగానే మనం ఆ బస్సు ఎక్కడం, ఆ అమ్మాయి ముందులో ఉంటే మనం వెనుక నుండి తొంగి తొంగి చూడడం, ఇవన్నీ కూడా కావాలి. ఆమెకింది ఫ్రీ, ఈ బస్సు కాకుండా ఆ బస్సు దిగుతుంది, ఆ బస్సు కాకుండా ఈ బస్సు దిగుతుంది. ముందే మన బ్యాచిలర్ పోరగాల దగ్గర డబ్బులు ఉండవు, మన దగ్గర ఉన్నాయే 100 రూపాయలు, ఆల్రెడీ 50 రూపాయలు బస్ టికెట్ తీసుకున్నాం. వీడు ఈ బస్సు ఎక్కిండి ఏంది అని చెప్పేసి దిగి వేరే బస్సు ఎక్కే వరకు ఈ బస్సులో 50, ఆ బస్సులో 50. ఎలా ఇటువంటి సమస్యలను ఎవరు అర్థం చేసుకుంటారు? ఏ ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది మా బ్యాచిలర్ బాధలు? ఏం చేద్దాం, లాస్ట్కు నాకు ఒక సీట్ దొరికింది. ఆయన, ఏందమ్మా ఒక సీటు కోసం ఇంతమంది కొట్లాడుకుంటున్నారు మీరు, వయసులో ఎవరు పెద్దోళ్ళు అయితే వాళ్ళు కూర్చోండి అని చెప్పేసి ఆ మహానుభావుడు ఎలా అన్నాడో ఏంటో తెలియదు కానీ ఏ ఒక్క ఆడవాళ్ళు అక్కడ కూర్చోలేదు. లాస్ట్కు నేను వయసులో నేనెందుకు పెద్దగా అవుతా, నేనెందుకు పెద్దగా అవుతా అని చెప్పేసి అప్పటి వరకు సీటు కోసం కొట్లాడుకున్నటువంటి లేడీసు వాళ్ళ వయసు దాచుకోవడం కోసం ఇంకా ఇరవై కిలోమీటర్లు 30, 40, 50 కిలోమీటర్లు అయినా మేము నిలబడతాం, కానీ మా వయసు మాత్రం మేము దాచం, మేము పెద్దోళ్ళం కాదు, మేమంత యంగా అని చెప్పేసి వాళ్ళు అలానే నిలబడ్డారు. నేను వెళ్ళేసి హాయిగా ఆ సీట్లో కూర్చున్నాను. ఏంటి ఏటనుకుంటున్నారండి? ఎస్, అలా మనం మాట్లాడేమో లేదో, మనతో మాట్లాడడానికి ప్రసాద్ గారు వచ్చారు. ప్రసాద్ గారు నమస్కారం సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్ ప్రసాద్ గారు? అవునా, ఎంత ఆనందం కనబడుతుంది మీ గొంతులో సార్. టీచర్ గారు సీట్లో కూర్చాను, వాక్ వచ్చాను మేడం గారు ఒళ్ళో కూర్చున్నారంగానే మీకు అంటే మీకు మీ ఒళ్ళో కూర్చున్నంత ఆనందపడుతున్నారు సార్ ప్రసాద్ గారు. యా, ఈరోజు హ్యాపీ వైఫ్ డే సార్. ఈరోజు అదే సార్, హ్యాపీ వైఫ్ డే అంటున్నాను మీకు. మీకు కూడా థ్యాంక్ యూ, సేమ్ టు యూ సార్. ఇక వైఫ్ డే, అయ్యా
ప్రసాద్ గారు వైఫ్ డేల గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి, నువ్వు నేనే థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్, తప్పదు. నాకు గుర్తునే ఉంది ఎక్కడో. ఎలా ఉంది, నిన్న మొన్న ఏం చేశారు ప్రసాద్ గారు? నేను నిన్న లేనండి, నేను సాటర్డే సండే ఉండను. సాటర్డే సండే ఉండనండి, ఎందుకంటే మండే నుండి నిన్న కొన్ని కొన్ని షోస్ లేనట్టున్నాయి. ఇప్పుడు నేను వచ్చాను కదండి, ఇంకా మళ్ళీ మళ్ళీ ఫ్రైడే వరకు నేను మీతోటే ఉంటాను ఇంకా. నేను కూడా ఆనందం తట్టుకోలేకపోతున్నాను సార్. ముందుగా ఈరోజు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి మన కేటీఆర్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫు నుండి. చెప్తారా? సూపర్. ఏ మధ్యలో నువ్వు కూడా పాడుతున్నావా శ్రీరస్తు శుభమస్తు అని నేను జింగిల్ వేసినప్పుడు? చెప్పండి విషయం ఎవరికి ఉంది మురళి గారు? అవునా, కేక్ కేక్ తెప్పించారా షాప్ కి? ఫెంటాస్టిక్ అండి. మీ మీ మురళి గారికి మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మురళి గారు. బెస్ట్ విషెస్ ఫ్రమ్ ప్రసాద్ గారి తరపు నుండి అండ్ అలాగే మామా మహేష్ తరపు నుండి ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి ఎంతోమంది అందమైన శ్రోతలందరి తరపు నుండి. ఓకే, మురళి గారికి హ్యాపీ బర్త్డే. ప్రసాద్ గారు మీ పుట్టినరోజు ఎప్పుడండి? ఆగస్టు ఆగస్టు రెండు. అరే ప్రసాద్ గారు ఆగస్టు రెండా? ఓకే, మ్యారేజ్ డే. సార్ మంచి, అంటే ఏమైంది, మీరు చక్కగా మాట్లాడుతున్నారు, మంచిగా కిరాణం షాప్ ఉంది, మంచిగా చేసుకోవచ్చు సార్. కిరాణం షాప్ ఉన్నా కూడా ఎందుకు ఇవ్వట్లేదు సార్ పిల్లను? మూడు ఎకరాల భూమి ఉంది, కిరాణా షాప్ ఉంది, అయినా కూడా ఎందుకు పిల్లని ఇవ్వట్లేదు, మరి ఏంటి? ఓకే, అయితే మీరు అలా కాదు, నా దగ్గర ఒక ట్రిక్ ఉంది. అంటే ఎవరికైతే ఈ చిరుతిండ్లు తినే అలవాటు ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి ఫస్ట్. ఇప్పుడు జనరల్గా మీ మీ హాబీస్ ఏంటండి, మీరు ఏమేమి అంటే సరదాగా క్యాజువల్గా మీ హాబీస్ ఏంటి అండ్ మీ మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అని అన్నప్పుడు, నా హ్యాబిట్స్ వచ్చేసి నేను అంటే నేను ఎక్కువగా ఫుడ్ అండి, నేను ఫుడ్ బాగా తింటాను అండ్ ఎక్కువగా చిరుతిండ్లు తింటుంటాను నేను. ఈ రసగుల్లలు, పాపడాలు, బిస్కెట్లు, చకోడీలు. ఏంటి సార్? మీరు కాదు, మీరు కాదు, మనము అమ్మాయి దొరకలేదంటే ఈ ఎవరైతే బాగా చిరుతిండ్లు అలవాటు ఉన్నదో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి. అంతే, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి సరే నేనే అమ్మాయిని అనుకోండి, మీరు నా దగ్గరికి రండి ఊరికని, వచ్చి మాట్లాడండి. హలో ప్రసాద్ గారు, అదే మీరు పెళ్లి చూపులకు వచ్చారు కదా? అవునండి. ఆహా, సో ఎంతో మందిని చూశారు, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఓ, నేనంటే ఇష్టపడ్డారా? ఏం చూశారో నాలోన? ఏమండి ఇప్పుడు నా హాబీస్ అడగండి. నా హాబీస్ అడగండి.
ప్రసాద్ గారు, నా హాబీస్ వచ్చేసి నేను మార్నింగ్ లేవగానే నేను ఒక 1 లీటర్ పాలు తాగుతాను. పాలతోటి వినండి ప్రసాద్ గారు, మీకు చాలా తొందర ఎక్కున్నట్టుంది పెళ్ళి మీద. నేను మార్నింగ్ లేవగానే ఒక 1 లీటర్ పాలు తాగుతాను. ఆ పాలల్లో నేను ఈ బ్రెడ్ డబుల్ రొట్టె, దాని తర్వాత ఈ బిస్కెట్స్, మామ్స్ మ్యాజిక్ బిస్కెట్స్, ఆంప్రో, ఇంకా పార్లేజీ, అలా ఒక 7-8 బిస్కెట్ ప్యాకెట్స్ తింటానండి. అండ్ అలాగే ఇంకా నా బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చేసరికి నేను నూడిల్స్ తింటానండి, ఒక 7-8 ప్యాకెట్లు మ్యాగీ నూడిల్స్ తింటాను. మళ్ళీ ఇడ్లీలు తింటాను, వీలుంటే దోశలు తింటాను. దాని తర్వాత మళ్ళీ ఒక హార్లిక్స్, ఒక మినిమం 1/2 లీటర్ అయినా ఒక హార్లిక్స్ తాగుతాను. దాని తర్వాత నేను లంచ్లో నేను పెద్దగా ఏం తినను ప్రసాద్ గారు. లంచ్లో మనం ఎట్లయినా వైశ్యసే కాబట్టి చిక్కుడుకాయ కూర ఉన్నా, పప్పు ఉన్నా, అంటే మినిమం ఒక 4-5 కర్రీస్ అయినా ఉండాలండి నాకు. 4-5 మన షాప్లో ఎగ్స్ ఉంటాయా? ఎగ్స్ ఉంటే నో ప్రాబ్లమ్ సార్, నేను ఎగ్స్ కూడా తింటాను. ఒక 10-15 బాయిల్డ్ ఎగ్స్ తింటాను, ఒక 4-5 ఆమ్లెట్ వేసుకుంటాను. ఎవ్రీడే పప్పుచారు అండ్ అలాగే ఆ పెరుగు మాత్రం కంపల్సరీ అండి. తర్వాత నేను డిన్నర్లో ఇంకా వీలుంటే ఈ పెద్దగా నేను ఆల్రెడీ ఏం తినండి, డిన్నర్లో నేను కాస్త డైట్ చేస్తున్నాను. ఈ పల్లీలు, వేయించిన పల్లీలు 1/2 కిలో, పుట్నాలు 1/2 కిలో, శనగలు 1/2 కిలో, అలసందలు 1/2 కిలో, ఇంకా ఇవన్నీ నైట్ అలా నేను తింటూ ఉంటాను. మళ్ళీ కొంచెం ఆకలి అయిందనుకోండి కొన్ని ఫ్రూట్స్, మళ్ళీ నేను రైస్ తింటాను ప్రసాద్ గారు. మీకు ఓకేనా పెళ్ళి? అంటే మీరు కూడా తిండిపోతే నేను కూడా తిండిపోతే అంతేనంటారా? ఎంత సిగ్గు. చాలా టాపిక్ బాగానే ఉంటుంది అండ్ నేను పెళ్లి చేసుకుంటాడు ఇంకా బాగుంటుంది. మీరు నేను 24 గంటలు షాప్లోనే ఉంటాను. మళ్ళీ మధ్యలో నాకు ఆకలి వేసినప్పుడు ఈ చెకోడీలు, భూచక్రాలు, ఆ భూచక్రాలు అంటున్నచ్చి మన షాప్లో చిప్స్ ప్యాకెట్స్ ఉంటాయా? చిప్స్ ప్యాకెట్స్, రసగుల్లాలు ఉన్నాయా? గులాబ్ జామ్ డైలీ 10-15 అలా తింటూ ఉంటాను. నేను ఎన్ని తింటా అన్నా కూడా మీరు ఇంకా 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 సంతోషంగా ఎగిరి గంతేస్తున్నారంటే మీరు ఎంత కరువులో ఉన్నారో అర్థం. నాకు సూపర్ అండి, సూపర్ అండి, సూపర్ అండి. ఎంత బాగా చెప్పారండి, నిజంగా ఫెంటాస్టిక్. మీకు మంచి అమ్మాయి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. మనకు కావాల్సింది అదే. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ సార్, గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. ఎస్ సార్, ఎస్ సార్. సో విన్నారు కదా ప్రసాద్ గారికి, ఆమె ఏమి తిన్నా పర్వాలేదు, ఎలా తిన్నా పర్వాలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. సో ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే, ఒక ఆయన దగ్గర ఆయన పర్సులో 2 నోట్లు ఉన్నాయట. వాటి మొత్తం వచ్చేసి 550 రూపాయలు. అందులో 1 నోటు 50 రూపాయలు మాత్రం కాదు అంటున్నాడు ఆయన.
ఒక నోటు మాత్రం 50 కాదు అని చెప్పేసి అంటున్నాడు. ఐ రిపీట్, నా పర్సులో మొత్తం 550 రూపాయలు ఉన్నాయి, అందులో ఒక నోటు మాత్రం 50 కాదు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇంతకీ ఎలా సాధ్యమైంది ఇది? ఇమ్మీడియట్గా మీ కామెంట్ని 9705222005కి వాట్సాప్లో మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మనతో మాట్లాడడానికి ఇద్దరు రెడీగా ఉన్నారు. ముందుగా వీళ్ళెవరు? నాగావళి అండ్ అలాగే జయ గారు. హాయ్ జయ గారు అండ్ హాయ్ నాగావళి గారు, ఎలా ఉన్నారు మీరు ఇద్దరు? నమస్తే సార్, బాగున్నాం. ఫెంటాస్టిక్. అండ్ మీరు ఎలా ఉన్నారు జయ గారు? బాగున్నాం సార్, మీరు చెప్పినట్టే వచ్చేసారు మండే మా కోసం. యా డెఫినెట్గా అండి, నేను మండే నుండి ఫ్రైడే వరకు ఖచ్చితంగా నేను డిసైడ్ అయిపోయానండి. ఎందుకంటే చాలామంది వింటున్నారు కార్యక్రమం, మెసేజ్ చేస్తూ ఉన్నారు, మహేష్ గారు మీ షో వింటున్నామండి అది ఇది. సో ఇంకా బాధ్యత పెరిగింది నాకు, డెఫినెట్గా చేయాలి. అండ్ ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి కాబట్టి కొంచెం ఫ్రీ టైం ఉంది నాకు, సో డెఫినెట్గా చేస్తాను. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఎలక్షన్స్ వరకు ఇక మనం చక్కగా మనం మాట్లాడుకోవచ్చు. ముందుగా నాగావళి గారు మీకంటే ముందుగా కాల్ చేశారు కాబట్టి ఆమెతో మాట్లాడదాం, ఓకేనా? మాట్లాడండి సార్. నాగావళి గారు నమస్కారం, శుభ సాయంత్రం. నమస్తే సార్. జయ గారు ల్యాండ్ లైన్ కాలర్ లో ఉన్నారు, ఆవిడ ఖాళీ అయితే ఇంకొకరికి అవకాశం వస్తుంది కదా, మీ ఇష్టం. ఇంకా అవును సార్, నాతోనే మాట్లాడండి సార్ ప్లీజ్. నాగావళి గారు నన్ను ఎలా చేశారు? ఇగో ఇది 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 ఈ అండర్స్టాండింగ్ కావాలండి. ఆమె ఎలాగో అలాగో జయ గారిని మీరు ఫాస్ట్ గా పంపిస్తే మనం మంచిగా మాట్లాడుకోవచ్చు మహేష్ గారు అన్నట్టుంది. సో ఆమె మాట నేను ఎందుకు కాదనాలి, నాగావళి గారి మాట. ముందుగా జయ గారు, మరి నా దగ్గర 2 నోట్లు ఉన్నాయి, వాటి మొత్తం వచ్చేసి 500. చెప్పండి అమ్మా. ఇందాక నేను అంతా విని ఎన్నారో ఎప్పుడు కిరాణా కొట్టుగా మారుతేంద్ర బాబు అనుకున్నా నేను. ఓకే, అంటే అది కాక మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. ఇలా మన రైట్ హ్యాండ్ ఇట్లా సెల్యూట్ టైప్ లో చెప్తున్నారు కదా, మీరు చూడకపోయినా నేను అట్లా మీకు చెప్తున్నా ఇప్పుడు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. దేనికి అనుకున్నారు చెప్పండి? బస్సు లో ఆడవాళ్ళందరూ లేచి నుంచున్నారు కదా, అందుకు ఇందులో పెద్దవాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిన వాళ్ళు మాత్రమే కూర్చోవాలనగానే మహిళలందరూ లేచి నుంచున్నారు కదా, అప్పుడు మీరు వెళ్ళి టాపీగా కూర్చున్నారు కదా. ఇది గతంలో విన్నా కూడా మీ నుండి వింటే మరీ సంతోషంగా ఉంది నాకు. చాలా చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. సో ఇప్పుడు మీకు కూడా అటువంటిది రావాలని చెప్పేసి త్వరలో నేను కోరుకుంటున్నానండి జయ గారు. ఏంటి సార్ రావాలి, కూర్చునే అవకాశమా? మహాలక్ష్మి పథకమా? ఏంటి అంటే వాళ్ళు ఏ పేరుతోటి ఆ పథకం పెట్టుకుంటారో మనకు తెలియదండి. ఇప్పటికే ఫ్రీ పథకాలు ఇస్తే తిట్టిపోతున్నారు సార్. నేను ఒక జోక్ చెప్పాలా? చెప్పండి. చిన్నదే ఒక దగ్గరే చూసాను ఎవరిదో స్టేటస్ అనుకుంటా, బాగుందని. ఒకరేమో ఒక రాజుగారు వారి దేశంలో ఉన్న గొర్రెలన్నిటికి పథకం, అదే చలికాలం కదా, నేను మీ అందరికీ ఉన్ని కోట్లు ఇస్తాను అని చెప్పారు. ఊలెన్ సెట్ అంటే ఆ గొర్రెలన్నీ సంతోషించాయంట. అప్పుడేమో అన్ని కూడా ఒక పండలో ఎత్తే ఒకటి మాత్రం ప్రభు ఎలా ఇస్తారండి అని అడిగితే ఏముంది మీ దగ్గరే తీసుకొని మీకేసాం, ఇది అంతర్లీనంగా ఒకటి ఉంటుంది మీకు తెలుసు, ఈ ఫ్రీ సంతకాల గురించి అయి ఉంటుంది ఆ జోక్. మీరు అంతర్లీనంగా ఉన్న జోక్స్ కూడా చెప్తున్నారా ఈ మధ్య? అవును సార్, మీ దగ్గర నేర్చుకుంటాను. ఫెంటాస్టిక్ అండి, నిజంగా కూడా చాలా బాగుంది. దట్స్ రియల్లీ గుడ్ గుడ్ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బస్సు సిలబస్ ఏనా చెప్పకుండా వెళ్తారు? సిలబస్ ఏనా? జ్యోతి బస్ అండి. అయ్యో అండ్ సిలబస్ ఆల్సో వెరీ గుడ్ ఆన్సర్, ఎందుకంటే సిలబస్ లో ఎవరు ఎక్కలేరు కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జయ గారు, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే టు యు. యా సో రాఘవల్లి గారు చెప్పండి సార్, మీకు కావాల్సింది ఇదే కదా ఇప్పుడు? అవును సార్. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర ఒక 2 నోట్స్ ఉన్నాయండి నా పర్సులో. ఎందుకో ఈ మధ్య నేను పర్సు కూడా సరిగా వాడట్లేదు. నా ఫోన్కి వెనకాల చిన్న పౌచ్ వచ్చిందండి, పౌడర్ దొరికే పౌచ్. ఓకే,
ఈ పౌచ్ వచ్చింది. ఈ పౌచ్లో ఒక రెండు క్రెడిట్ కార్డ్స్, ఒక ఏటీఎం కార్డు అండ్ అలాగే 500 రూపాయల నోట్లు రెండు పెట్టుకున్నానండి. ఎందుకంటే ఏ టైం ఎటువంటిదో మనకు తెలియట్లేదు కదండి. అయితే ఇందులో నేనేం చేశానంటే నా పర్సులో, అంటే నా దగ్గర ఏమేమి ఉన్నాయంటే రెండు నోట్లు ఉన్నాయండి, వాటి మొత్తం వచ్చేసి 550 రూపాయలు. ఓకే, అందులో ఒక నోటు మాత్రం 50 రూపాయలు కాదు. మరి ఎలా సాధ్యమైంది ఇది, మీకు అర్థమైందా యాక్చువల్గా? ఇది ఆలోచించి మెసేజ్ పెట్టండి. మనము కోడిగుడ్ల బిజినెస్ చేద్దామా ఇద్దరం కలిసి? ఎందుకు సార్? ఎందుక అంటే డబ్బులు వద్దా? మీరు అసలే షో చేయడానికి మీకు ఖాళీ లేదు, ఇంకా అది ఎక్స్ట్రా పని. నాకు ఈ షేర్లలో పెట్టుబడి పెట్టడము ఇవన్నీ నాకు అసలు షేర్స్ కొంచెం ఐడియా లేదండి, నాది చిన్న బుర్ర. ఓకే, ఈ కొంచెం కష్టపడి సంపాదించుకోవడమే తెలుసు తప్ప నాకు కొంచెం ఐడియాస్ ఉన్నాయి. రష్యాలో కోడిగుడ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది, ప్రజలు దుకాణాల వద్ద బారులు తిరుగుతున్నారట. డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో వీటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి వీటి ధర 42% పెరిగింది. ఆ దేశంలోని వంటకాల్లో ఎగ్స్ని విరివిగా ఉపయోగిస్తారు. పండుగ సీజన్లో ఇలాంటి పరిస్థితి రావడంతో ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెస్తామని చెప్పేసి అధ్యక్షుడు పుతిన్ చెప్పారనమాట. పుతిన్ ఇంతకుముందే కాల్ చేశారు నాకు. మావా నమస్కారం అంటే నమస్తే పుతిన్ అని చెప్పేసి అన్న. మీ దగ్గర ఎలా ఉన్నాయి మామా, గుడ్లు ఎలా ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. అంటే గుడ్లు తెల్లగా ఉన్నాయి మామా అన్నాను. డెఫినెట్గా చెప్తాను పుతిన్కి, డెఫినెట్గా చెప్తాను. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం కోళ్ళని తీసుకుపోదామా రష్యాకి, కోడిగుడ్లను తీసుకుపోదామా ఈ నుండి? కోళ్ళనే తీసుకెళ్ళాలి సార్, గుడ్లు అయితే పగిలిపోతుంది, గుడ్లు అయితే లాస్ అవుతుంది, లాంగ్ జర్నీ కదా. అమ్మా ఏ ఆలోచన అండి మీది. సో మనము కోళ్ళనే తీసుకెళ్ళిపోదాం. అలాగే సార్. ఓకే, మరి ఆడికి తీసుకెళ్ళిన తర్వాత కోళ్ళు గుడ్డు పెట్టకుంటే మనకు డిమాండ్ ఎక్కువ అయిపోయింది, గుడ్లు రావట్లేదు, ఏం చేయాలి ఆ టైంలో? మీకు ఐడియాలు వస్తాయి కదా, ఏ ఐడియా వస్తే అది పాటించండి. ఓకే, నేనేమనుకుంటున్నా అంటే రాత్రి ఫ్లైట్లో అప్పుడే పెట్టినటువంటి ఫ్రెష్ గుడ్లు ఉంటాయి కదండి, ఆ గుడ్లన్నీ కూడా ఒక 2-3 ఫ్లైట్లలో తీసుకొని పోయి అక్కడ మనం అమ్ముకుంటే బాగా డబ్బులు వస్తాయి కదా అని ఆలోచిస్తున్నా. సరే సరే, మీరు ఏది మనకి బెనిఫిట్స్ అయితే అదే ఫాలో అవుతాం. ఓకే సార్. మరి కోళ్ళని తీసుకపోతే ఆడికి పోయిన తర్వాత మనం గుడ్డు కోసం వెయిట్ చేయలేం కదా. అయితే మీరన్నట్టుగా కోళ్ళని తీసుకెళ్ళాలి. కోడి గుడ్లకే అంత డిమాండ్ ఉందంటే చికెన్కి ఇంకెంత డిమాండ్ ఉంటుంది. అటు మనం అటు కోడి గుడ్ల మీద సంపాదించుకోవచ్చు, ప్లస్ కోడి మీద కూడా సంపాదించుకోవచ్చు డబ్బులు. లాస్ట్కు మీరు చెప్పిందే కరెక్ట్ అండి నాగవల్లి గారు. మిమ్మల్ని గెలిపించారండి. ఓకే, అంతేనా? అంతే కదా, ఓడించగలరు, గెలిపించగలరు. ఓకే, ఆ రెండు మీరు చేయగలరు. ఈరోజు హ్యాపీ వైఫ్ డే అండి, December 18, 2023. అండ్ ఎవరికైనా కూడా డౌట్ ఉంటే నిజంగానే ఈరోజు హ్యాపీ వైఫ్ డేనా లేకుంటే మామా ఇదంతా కూడా క్రియేట్ చేస్తున్నాడా అని, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ గూగుల్ లెన్స్లో చూడండి. అంటే లెన్స్ పెట్టుకొని గూగుల్లో చూడడం కాదు, గూగుల్లో చూడండి. వెన్ ఈజ్ హ్యాపీ వైఫ్ డే? ఒక వైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఏం కావాలి ఆమెకి? ఏం కావాలా? భర్త గౌరవిస్తే చాలండి, మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, సో గుడ్ మార్నింగ్ నాగవల్లి గారు, టీ తాగండి అంటారా? అంతొద్దు సార్, అంతొద్దు. ఓహో ఓహో, మరి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి?
అంటే మేము మంచి చేస్తే మాకు సపోర్ట్ చెయ్యరు, చెడు చేస్తే ఖండించారు. మేము ఏదైనా మంచి వంటలు చేసి పెడితే మెచ్చుకోవాలి. మేము మంచి శారీ కట్టుకుంటే అబ్బా చాలా బాగుంటే బాగుంది అన్నది, బాగలేకపోతే ఇది వద్దు ఇంకొకటి. అయితే మా పక్కింటి అంకుల్ కి ఆయన కాల్ చేశాడు. కాల్ చేసి మహేష్ గారు ఎక్కడున్నారు అంటే, సార్ నేను ఆఫీస్లో ఉన్నాను అన్న. మహేష్ గారు కొంచెం ఈ అమీర్పేటలో ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గరికి వస్తారా అన్నారు. ఇంకా నేనేం ఆలోచించలేదు, ఎందుకంటే పాపం అంకుల్ కాల్ చేశాడు హాస్పిటల్ దగ్గర రమ్మని చెప్పేసి. నేను పోతే ఆయన కాలుకంతా కూడా బ్యాండేజ్ వేస్తుంది. ఏంటి సార్ ఏమైందంటే, ఏమనలేదు మహేష్ గారు, నేను పొగిడాను మా ఆవిడను కొట్టింది అన్నాడు. పొగిడితే ఎందుకు కొడుతుంది సార్ అని నేను అన్నాను. నేను ఇంతకు మేడంతో మీరు ఏమన్నారు అంటే, మా అమ్మ చేతి వంటలాగే అచ్చం ఇలాగే ఉండేది, మా అమ్మ చేతి వంట కూడా అచ్చం ఇలాగే ఉండేది, మా నాన్నగారు సన్యాసంలో కలిసిపోక ముందు అన్నాడట. మా అమ్మ చేతి వంట అచ్చం ఇలాగే ఉండేది, మా నాన్న సన్యాసుల్లో కలిసిపోయే ముందు అని చెప్పేసి అన్న తప్పే ఉందండి. అంటే ఆ వంట తిని ఆయన సన్యాసుల్లో కలిసిపోయాడు అన్నమాట. మీరు ఏది బాగుండగలరు? నాన్ వెజ్ లో ఏది బాగుండగలరు? ఫిష్? ఫిష్ లో ఏంటి, పులుసు పెడతారా ఫ్రైయా? రెండు సార్, ఎక్కువ పులుసు అంటే ఇష్టం ఫ్రై కంటే. ఇప్పుడు మీరు ఏది బాగుండుతారనేది కాదు అక్కడ, మీ ఆయనకి ఏది ఇష్టమో అది బాగుండగలగాలి కదా. అదే వండుతాం సార్, వాళ్ళకి ఏది ఇష్టం అయితే అదే వండుతాం. మొదట్లో అంటే రాదు, అలా అలవాటు అయిపోతుంది. ఎవరికి వాళ్ళ ఇష్టాలను తెలుసుకుని చేయడంలోనే మా గొప్పతనం బయటపడుతుంది, మాకు గౌరవం దక్కుతుంది, దక్కాలి అంటే. ఇది ఇది ఈ ఆన్సర్ కావాలి కదండి. బట్ హస్బెండ్ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళని అడిగి తెలుసుకోవద్దండి, అడగకుండానే తెలుసుకోవాలి. వైఫ్ ఇంట్రెస్ట్ లేదో మాత్రం ఖచ్చితంగా అడగాలండి బాబు. కాలో చెయ్యి విరిగిపోతుంది అంటారా? బస్సులో ఎవరు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు కూర్చోండి అంట. అయితే మీరు ఎంత చెప్పినా మొహం ముడతలు అవన్నీ తెలిసిపోవేంటి, పెద్దవాళ్ళు ఎవరో చిన్నవాళ్ళు ఎవరో, ఎంత వయసు దాచుకుంటే బయట పడిపోతుంది. బట్ ఒకరు ఉన్నారండి, నేను ఒకరిని చూస్తున్నాను చాలా సంవత్సరాల నుండి చూస్తున్నాను, వాళ్ళ ముఖం మీద ఒక్క ముడత లేదండి అసలు. మేకప్ తీసి చూడండి పాపం, మీరు ఎప్పుడు చూడండి. అయ్యో పాపం వాళ్ళు మేకప్ కూడా వేసుకోరండి. ఎవరు ఏమన్నారు? మీరే మీరే ఉండొచ్చు. లేదండి. ఎనివే, సో మరేంటి ఈరోజు మన షోలో సరదాగా ఏం మాట్లాడతారు అంటే, ఆల్రెడీ మాట్లాడారు కాబట్టి జోక్ చెప్తారా, పాట పాడతారా, ఏం చేస్తారు, మీ టాలెంట్ ఏంటి ఈరోజు? ఒక పాత పాట, ఒకటి చిన్న పల్లవి పాడతాను. ఫెంటాస్టిక్, పాడేసేయండి. ఓకే సార్. మధువనిలో రాధికవో, మధువనికే గీతికవో, మధురం నీ జీవనం, మధురం నీ యౌవనం, మనోహరం మనోహరం. మధువనిలో రాధికను, మదిపల్లే గీతికను, మధురం నీ జీవనం, మధురం నీ యౌవనం, మనోహరం మనోహరం. థ్యాంక్ యూ సార్. సూపర్ అండి. మీ లైఫ్ కూడా, మీ ఫ్యామిలీ లైఫ్ కూడా ఎప్పుడు ఇలాగే మనోహరంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా మంచి వాళ్ళండి మీరు నిజంగా, నాగవల్లి గారు. మీ ఆయన చాలా అదృష్టవంతుడు అండి. థ్యాంక్ యూ సార్. సార్ నాకు ఆ పాట వేసేయండి, నా పాట. ఏ పాట, ఏ పాట ఇది? నేను చెప్పను, ఇంతకు ముందు వేశారు కదా ఆ పాట వేసేయండి. సరే సార్, ఉంటాను, బాయ్. అయ్యో.
సార్ నా పాట వేసేయండి, నేను ఫోన్ పెట్టేస్తే ఏ పాట మనకంట తెలుసు. సో ఈరోజు December 18th అండ్ వైఫ్ హ్యాపీ వైఫ్ డే. హ్యాపీ వైఫ్ డే, భార్యను ఎలాగా సంతోషంగా ఉంచాలి అని పుస్తకాలు రాస్తూనే ఉన్నారు, రాస్తూనే ఉన్నారు. మరి వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం ఎక్కడుంది? వైఫ్ సంతోషం ఎక్కడుంటుంది? వాళ్ళ పుట్టింటి వాళ్ళు వచ్చినప్పుడా? ఆమె కారు కొన్నప్పుడా? ఆమెకు మంచి ఉద్యోగం వచ్చినప్పుడా? వ్యాపారం సక్సెస్గా రన్ అవుతున్నప్పుడా? వాళ్ళ కొడుక్కి ఫస్ట్ టైం ఉద్యోగం వచ్చినప్పుడా? అసలు పాపనో బాబు పుట్టినప్పుడా? వాళ్ళ పాపకో బాబుకో పెళ్ళవుతున్నప్పుడా? వాళ్ళ హస్బెండ్ రోజు ఒక గిఫ్ట్ తీసుకొచ్చినప్పుడా? వైఫ్ ఆనందం ఎందులో ఉంది? ఎందులో ఉంది? నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను. సార్, నేను ఒక రీసెర్చ్ మీద వచ్చాను. వైఫ్ ఆనందం ఎందులో ఉంది సార్? వాళ్ళ ఆనందం ఎందులో కోరుకుంటున్నారు అంటే, మహేష్ గారు, నా పెళ్ళై 85 సంవత్సరాలైందండి. ఇప్పటి వరకు నా వైఫ్ ఎప్పుడు సంతోషంగా ఉంటుందో, ఎప్పుడు కోపంగా ఉంటుందో నాకు తెలియదండి. ఆమె సంతోషంగా ఉన్నప్పుడే నేను సంతోషంగా ఉండాలి. ఆమె బాధగా ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉన్నాననుకోండి, కష్టమండి. వైఫ్ ఆనందం మనం డెఫినెట్ చేయలేమండి, డెఫినేషన్ ఇవ్వలేం. ఆమె అందాన్ని మనం ఏ విధంగా కొలవలేమండి. అదొక మిస్టరీ అండి, అదొక మిస్టరీ. ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళాను. నమస్కారం అండి. నమస్కారం మహేష్ గారు. సార్, ఈ వైఫ్ ఆనందం అంటే ఎప్పుడు ఆమెను ఆనందం ఉంచాలంటే ఏం చేయాలి సార్? ఆమెకి ఏమి ఇవ్వాలి? కారు ఇవ్వాలా? బంగ్లాలు ఇవ్వాలా? డబ్బు ఇవ్వాలా? ఏమి ఇవ్వాలి? ఇవన్నీ ఇవ్వాలండి మహేష్ గారు. సమయం కూడా ఇవ్వాలి. అయినా కూడా ఆనందంగా ఉంటుందో లేదో మనం చెప్పలేము. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాను. వైఫ్తో ఆనందంగా ఉండడం ఎలా అనే నవల్ రాశాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళాను. సార్, వైఫ్ ఎప్పుడు ఆనందంగా ఉంటుంది? ఎలాంటి సందర్భంలో వైఫ్ ఆనందంగా ఉంటుందండి అని అడిగాను. నాకు అది తెలిస్తే ఈ బుక్ నేను ఎందుకు రాస్తా మహేష్ గారు. బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. వెల్కమ్ బ్యాక్ టు ఫేవరెట్ షో తెల్లారిందో ఈ మామా విత్ ఆర్జే మామా మహేష్. సో ఇప్పుడు కొన్ని న్యూస్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అండ్ న్యూస్ గురించి కాస్త పక్కన పెడితే, చలికాలం హాయిగా సాటర్డే ఈవినింగ్ వీ కావాలి. వీ గురించి ఆలోచిస్తున్నారా? వీ ఫర్ విస్కీ. ప్రపంచంలో ఎన్నో రకాల మద్యం అందుబాటులో ఉంది. అందులో విస్కీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఒకటి ఉంటుందన్నమాట. తాజాగా భారత్కు చెందినటువంటి సింగిల్ మాల్ట్ ఇంద్రి వరల్డ్లోనే బెస్ట్ విస్కీగా నిలిచిందన్నమాట. ప్రస్తుతం రోజుకు 10,000 బాటిల్స్ ఉత్పత్తి జరుగుతుండగా 18 దేశాలకు ఎగుమతవుతోంది. వీటి ధరల శ్రేణి 3,000 నుంచి మొదలవుతుంది. హర్యానాలో ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం ఉంది. ఇది మాకు అవసరమంటారా మహేష్ గారు? ఇదేం న్యూస్ రా, గిట్లుంది అనుకో. మీకు అవసరం లేకపోవచ్చు, కానీ మా మామ వాళ్ళకు అవసరం ఉందిగా. దట్ నేమ్ ఈజ్ సింగిల్ మాల్ట్ ఇంద్రి. చూడాలి అసలు యాక్చువల్గా. అండ్ అలాగే మహేష్ బాబు వాళ్ళ కొడుకు అమెరికా వెళ్తున్నాడట. సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్నారు. ప్రతిష్టాత్మక న్యూయార్క్ యూనివర్సిటీలో ఆయన చదవనున్నట్లు నమ్రత శిరోద్కర్
సోషల్ మీడియాలో ద్వారా చెప్పారనమాట. అంటే గౌతీని చూస్తుంటే తనకు గర్వంగా ఉంది అంటూ ఆమె పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా గౌతమ్కి అభినందనలు తెలియజేస్తున్నారు. మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి కూడా గౌతీ కంగ్రాచ్యులేషన్స్. న్యూయార్క్ యూనివర్సిటీ అంత ఫేమసా? యా ఆఫ్ కోర్స్, న్యూయార్కే అంత ఫేమస్ అయినప్పుడు న్యూయార్క్ యూనివర్సిటీ అంత ఫేమస్ కాకపోవడం ఏంటి? మరి నాకు తెలిసి న్యూయార్క్లో మీ పిల్లలు కూడా చదివే ఉంటారు కదా, డెఫినెట్గా. సో వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేద్దాం. అండ్ అలాగే ఇక పైలట్ శిక్షణ కోసం మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆంధ్ర వాళ్ళకి చెప్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్ మామలకు మావేలందరికీ చెప్తున్నాను. పైలట్ శిక్షణ కోసం ఇక్కడ హైదరాబాద్లో బెంగళూరు వంటి ఈ నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. కర్నూలు జిల్లా ఓర్వకల్ వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ అని ఒకటి ఉంది. తొలి పైలట్ శిక్షణ కేంద్రం ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తున్నారనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళేసి నేను పైలట్ అవుతానని చెప్పేసిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. చూసారా, ఒకప్పుడు చిన్నప్పుడు పైలట్ అవుతా అని చెప్పేసి అంటే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. నీ ముఖం పైలట్ అవుతావు, ఏడవుతావురా నువ్వు అని చెప్పేసి అలా అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు గ్రామాలకు విస్తరించిపోతుంది. సాఫ్ట్వేర్ కంపెనీ, మన జెన్ ప్యాక్ట్ అనే చిన్న కంపెనీ వరంగల్ మడికొండ దగ్గర స్టార్ట్ చేశారు. క్వార్డర్ అని చెప్పేసి సిద్దిపేటలో పెట్టారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా అంటే మండల వైజ్గా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ఒక పెద్ద బిల్డింగ్ పెట్టేసి, అంటే ఏదైనా కూడా కస్టమర్ కవరేజ్ ఎవరైతే పెంచుకుంటారో, ఎంప్లాయీస్ కవరేజ్ ఎవరైతే పెంచుకుంటారో, వర్క్ కవరేజ్ ఎవరైతే పెంచుకుంటారో, ఓకే. అండ్ అలాగే ఇది వర్క్ కవరేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఇలాంటి కంపెనీలన్నీ కూడా సక్సెస్ అయిపోయాయి. నా ఈ పంచులో నాకు ఇష్టం ఇవన్నీ కూడా. నేను ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్గా మాకు చెప్పినా ఇది ఆల్రెడీ చెప్పే ఉంటాను. చెప్పినా కూడా మళ్ళీ ఒకసారి చెప్తా. ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది? ఒక నిమిషం, అది ఫ్లైట్స్ ఫ్లైట్ మోడ్లో పెడతా. ఫ్లైట్ మోడ్లో పెట్టినా వచ్చిందే. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది ఒక్కసారి? ఓహో, మన 9705222005 ఇది మైక్ దగ్గరికి వస్తూ ఉందన్నమాట. ఏందో చలికాలం మరి నా దగ్గరకు వస్తుంది అనే ఉండొచ్చు కదా, ఒక దగ్గర కుదురుగా ఉండలేవా? అక్కడే ఉండు కథలకు. సో అలా గ్రామాన దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకున్నటువంటి కస్టమర్స్ ఉన్నారు కదా, ఆ కస్టమర్స్ని అలానే ఉంచి ఇంకా కొంచెం మన కస్టమర్ కవరేజ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. చేసుకోవాలంటే మీ టార్గెట్ ఓన్లీ ఇప్పుడు హైదరాబాద్లోనే మన క్లయింట్స్ కావాలంటే సరిపోదు. హైదరాబాద్ పరిధి దాటాలి, అమరావతికి వెళ్ళిపోవాలి, అమీర్పేటకి వెళ్ళిపోవాలి, అనకాపల్లికి వెళ్ళిపోవాలి, ఓకే. అండ్ అలాగే విజయవాడ వెళ్ళిపోవాలి, రాజమండ్రికి వెళ్ళిపోవాలి, ఓకే. హైదరాబాద్ తర్వాత వాట్ నెక్స్ట్? బీబీనగర్కి వెళ్ళిపోవాలి, ఘట్కేసర్కి వెళ్ళిపోవాలి, భువనగిరికి వెళ్ళిపోవాలి, యాదగిరిగుట్టకి వెళ్ళిపోవాలి, కరీంనగర్కి వెళ్ళిపోవాలి, ఓకే. కరీంనగర్ తర్వాత హుజూర్ నగర్ వెళ్ళిపోవాలి, హుస్నాబాద్ వెళ్ళిపోవాలి, మంచిర్యాల వెళ్ళిపోవాలి, నిజామాబాద్ వెళ్ళిపోవాలి, ఆదిలాబాద్ వెళ్ళిపోవాలి, నిజామాబాద్లో మళ్ళీ కామారెడ్డికి వెళ్ళిపోవాలి. అలా 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 విస్తరించుకోవాలి ఏ బిజినెస్ అయినా కూడా. వీళ్ళే కస్టమర్స్, ఇంకా వీళ్ళకే చూపెడితే వాళ్ళకి అట్లా కాదు కదా, చెప్పలేం ఏ కస్టమర్ ఏ విధంగా బోల్డ్ ఎంతమంది కస్టమర్స్ వచ్చారు. నేను అనుకున్నాను బిర్యానీ అంటే ఒక హైదరాబాదే అని చెప్పేసి అనుకున్నాను. ఆ బిర్యానీ కాస్త డిస్టిక్లోకి వెళ్ళిపోయింది, ఆ డిస్టిక్ కాస్త మండలాల్లోకి వెళ్ళిపోయింది, మండలాల నుంచి చిన్న చిన్న ఆమ్లెట్స్లోకి వెళ్ళిపోయింది, ఓకే. ఇప్పుడు మొన్న మా బావి దగ్గర కూర్చున్నాం మేము ఫ్రెండ్స్ అందరితోటి. ఒక ఫ్రెండ్ అన్నాడు,
మహేష్, సరదాగా చాలా రోజులైంది కదా, 4:00 అయింది. నీకు గ్రిల్స్ అంటే చాలా ఇష్టం కదా, గ్రిల్ ఏమన్నా చేయాలా అన్నారు. ఐ సెడ్ ఇక్కడేమి ఉన్నదిరా గ్రిల్ ఎలా అంటే, లేదురా ఇక్కడ స్విగ్గీ ఆర్డర్ చేస్తే వచ్చేస్తే. స్విగ్గీ ఆర్డర్ చేస్తే వచ్చేస్తుందా, ఓ మై గాడ్ అని వాడు ఆర్డర్ చేస్తే అరగంటలో ఫుడ్ వచ్చేసింది, చిన్న ఊరికి వచ్చేసింది. సో దట్ ఈస్ ద సక్సెస్. ఈ మధ్య ఆ బకెట్ ఈ బకెట్ బ్లూ బకెట్ రెడ్ బకెట్ ఎల్లో బకెట్ అని రకరకాలుగా వాళ్ళకు ఫార్ములా అర్థమైపోయింది. చక్కగా ఒక చిన్న షట్టర్ తీసుకుంటున్నారు, అక్కడే పెట్టేసుకుంటున్నారు, గ్రామ గ్రామాలకి సప్లై చేసుకుంటున్నారనమాట. సో అది ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, పైలట్ శిక్షణ కొద్ది రోజుల తర్వాత ప్రతి ఒక్కరికి యాక్సెస్ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అందుకోసం ఇదంతా కూడా చెప్పాల్సి వచ్చిందనమాట. ఓకే, అండ్ అలాగే ఇక ఆరోగ్యశ్రీ ఏదో వచ్చింది దాని గురించి అదొకే, ఇక దీని గురించి మనం మాట్లాడుకుందాం. జేఎన్టీయులో ప్రపంచ పూర్వ విద్యార్థుల సమ్మేళనం, కూకట్పల్లిలోని జేఎన్టీయులో చదువుకున్న ప్రపంచ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జేజీఏఎం 23 డిసెంబర్ 22-23 తేదీల్లో జరగనుంది. ఈ అపూర్వ సమ్మేళనానికి వారం ముందు నుంచి సందడి ప్రారంభమైంది. రిజిస్ట్రార్ మంజూర్ హుసేన్ తెలిపారు, ఇప్పటివరకు 1000 మందికి పైగా పూర్వ విద్యార్థులు హైదరాబాద్ వచ్చేందుకు తమ పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పేసి చెప్పారనమాట. ప్రపంచ పూర్వ విద్యార్థులు అంటే మనతో బీటెక్ చేసిన వాళ్ళు వచ్చేస్తారు, అందులో ఇంకా ఎంబీఏ చేసిన వాళ్ళు వచ్చేస్తారు, ఇంకేదో కోర్స్ చేసిన వాళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అయిపోతున్నారనమాట. మొన్నటి వరకు ఓన్లీ మనం 10th క్లాసే సెలబ్రేట్ చేసుకున్నాము, ఇప్పుడు 7th క్లాస్ వాళ్ళు వచ్చేస్తారు, మనకంటే ముందు బ్యాచ్ వాళ్ళు వస్తారు, ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చేసిన తర్వాత ఎంత హాయి ఎంత సంతోషం, భలే ఆనందంగా అనిపిస్తుంది. మొన్న మేము కూడా మా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అందరం కలిసాం. కలిసిన తర్వాత ఒక పిల్లోడు చాలా అంటే మామూలుగానే ఉంటాడు చూడడానికి, వాడికి చాలా బ్యూటిఫుల్ వైఫ్ దొరికింది, వాడు అందరికి వచ్చి పరిచయం చేస్తూ ఉన్నారు. అప్పటి వరకు మా క్లాస్లో ఉండే చాలా బ్యూటిఫుల్ అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళకు ఒక మోస్తారు దొరికారు. ఆ రోజు ఇంటర్మీడియట్లో ఈ అమ్మాయి చూస్తే నన్ను పట్టించుకోలే కదా, ఇప్పుడు చూడే ఇప్పుడు చూడే సార్. సో అట్లా అందరు కూడా స్టూడెంట్స్ అందరు కూడా ఒక దగ్గర కలిస్తే ఆనందం ఆ సంతోషం డెఫినెట్గా వేరుంటాయి. ఓకే, అండ్ అలాగే సోషల్ మీడియా వినియోగం వ్యక్తుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని జర్మనీ పరిశోధకులు వెల్లడించారు. తరచూ సామాజిక మాధ్యమాలను చెక్ చేస్తున్న వారు తిరిగి తమ పనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారని తెలిపారనమాట. ఏకాగ్రత స్థాయి తగ్గి పనిలో సంతృప్తి కోల్పోతున్నారని పేర్కొంది. రోజుకు 1/2 గంట మేర వాటిని వినియోగం తగ్గించినా మానసిక ఆరోగ్యం ఏకాగ్రత పెరుగుతుందని చెప్పేసి, ఒత్తిడి తగ్గుతుంది అని చెప్పేసి చెప్పారు. డెఫినెట్గా ఈ విషయంలో ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, యూట్యూబ్ వెళ్ళిపోతున్నారు, షార్ట్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఇదో ఇటు చూడండి, ఇవన్నీ వస్తున్నాయి ఇట్లా. ఇది మనం ఏదో చూసి, ఇప్పుడు మనం ఆఫీస్లో ఉన్నప్పుడు మెల్లగా ఎవరు తెలియకుండా ఇన్స్టా ఓపెన్ చేసి అందులో రీల్స్ చూస్తున్నాం అనుకో, భార్య భర్తలు ఎవరో ఎక్కడో దగ్గర ఏదో ఒక బీచ్లో ఉంటారు, మనం ఇక్కడ వర్క్ చేయాలి, అబ్బా వాళ్ళు చూడు ఎంత మంచిగా ఉన్నారో బీచ్లో, ఈ వర్క్ మీద ప్రెజర్ అవుద్ది, చాలా ఇంపార్టెంట్ వర్క్లో ఉంటాము, ఏదో ఒక వీడియో చూస్తాము, డిస్టర్బ్ అయిపోతాము. సో అటువంటిది కాస్త పక్కన పెట్టేద్దాం, సోషల్ మీడియాని కొద్ది రోజులు పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఇది మానసిక ఆరోగ్యంపై ఒత్తిడి చూపెడుతుంది అనమాట. నేనైతే చాలా తక్కువ చేశాను, మొన్నటి వరకు నేనే రీల్స్ చేసేవాడిని, ఇప్పుడు కాస్త టైం తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనిపిస్తుంది. బట్ నా రీల్స్ చూసిన వాళ్ళు కూడా అట్లే అనుకుంటారు. సో అందుకోసం అని చెప్పేసి ఇక ఇవన్నీ కూడా పక్కన పెడితే మనకి ఏంటంటే మానసిక ఆరోగ్యం అనేది చాలా 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 ఉపయోగం అని చెప్పేసి నాకు అర్థమవుతుంది, మీకు కూడా అర్థం కావాలి. ఎక్కువసేపు ఈ సోషల్ మీడియాలో ఉండకండి. అండ్ ఏఐ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిజడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సరే, డిజడ్వాంటేజ్ మొన్న రష్మిక మంతాన విషయంలో మనం చూసాం, బట్ అడ్వాంటేజ్ ఏంది మామ అని చెప్పేసి మీరు అన్నారనుకో, నిన్న
కాశీలో ప్రధాని మోదీ గారు ఒక ప్రసంగం ఇచ్చారన్నమాట. మోదీ గారు ప్రసంగం ఇస్తుంటే ఏఐ టెక్నాలజీ ద్వారా లైవ్ ట్రాన్స్లేషన్ జరిగింది. దట్ ఈస్ రియల్లీ ఫెంటాస్టిక్. లైవ్ ట్రాన్స్లేషన్ చేసిందన్నమాట. ఇందుకోసం అధికారులు భాషిణి అనే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ సిస్టాన్ని ఉపయోగించారు. దీంతో మోదీ ప్రసంగాన్ని తమిళనాడు ప్రజలు తమిళంలో వినగలిగారు. ఈ టెక్నాలజీ ద్వారా తాను దేశంలో మరింత మందికి చేరువ కాగలుగుతున్నానని ప్రధాని అన్నారు. ఇది మరొక కొత్త ప్రారంభం అని చెప్పేసి అన్నారు. ఇది డెఫినెట్గా మరొక కొత్త ప్రారంభమే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, భాయ్ ఓర్ బెహనో సాథియో అని అటు హిందీలో ఇటు మనకు ఏ భాషలో, దాని పేరు భాషిణి. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు నాకు తమిళ్ రాదు. ఓకే, భాషిణికి వెళ్ళిపోయి ఇమీడియట్గా ముందే మనం తమిళ్ తీసేసుకొని డైరెక్ట్ పెట్టేస్తాము. ఇక్కడ హలో 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 అన్నామనుకో, తమిళ్లో కూడా హలో 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 ఉంటుంది. తమిళ్లో కూడా హలో నాలోనే. తమిళ్లో కూడా ఇప్పుడు మనము ఏదన్నా మాట్లాడితే తమిళ్ మనము సూటబుల్గా మనము ఏఐ టెక్నాలజీ మనం వాడేసామనుకో తమిళ్ని. సో వాళ్ళు ఆ విధంగా దాన్ని సెట్ చేసి పెడుతున్నారు. ఇది ప్రధాని మోదీ గారు కానీ ఇంకా ఎవరికైనా పొలిటికల్ లీడర్స్ కానీ ఇంకా ఎవరికైనా కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రజెంటేషన్ చేసిన వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ఏ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకి ఆ లాంగ్వేజ్ ద్వారా చక్కగా ఇది ఉపయోగపడుతుంది ఏఐ టెక్నాలజీ. చూసారా ఎన్ని మార్పులు. పోనీ వేరే లాంగ్వేజ్ ఏమన్నా లైవ్, అది డైరెక్ట్గా ప్రధాని మోదీ గారు హిందీలో మాట్లాడుతుంటే తమిళనాడు ప్రజలు వాళ్ళ తమిళంలో విన్నారు ఆయన ప్రజెంటేషను. చూసారా, ఇది గొప్ప శుభారంభం. దట్ ఈస్ రియల్లీ ఫెంటాస్టిక్. అండ్ రేపు నుండి నేను ఏం చేస్తాను, మరి ఏ టెక్నాలజీ అయినా కూడా ఫస్ట్ నేను నాకు అనువదించుకోవాలి. నేను తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, తమిళ్, కన్నడ, మలయాళం, చైనీస్, జపాన్, చుంగ్చాంగ్ ఇవన్నీ కూడా పెట్టుకుంటాను. పెట్టుకొని నా లాంగ్వేజెస్ అన్నీ కూడా సెట్ చేసేసుకొని లైవ్ ఇచ్చేస్తాను. లైవ్ ఇచ్చేస్తే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కాదు, ఇప్పుడు వరల్డ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. నేనేం మాట్లాడితే అది తమిళ్లో కన్నడలో అవి దానంతలు అదే ట్రాన్స్లేట్ చేసుకుని మనకు లిజనర్షిప్ పెరుగుతారు కదా. రేపు నుంచి ఐఎమ్ గోనా వర్కింగ్ అన్న. ఓకే ఉండండి ఒక నిమిషం. ఏమైంది, ఒక వైట్ పేపర్ ఒకటి తీసుకోండి. పెన్ ఉందా? ఓకే, డిక్షనరీ అవసరం లేదు, డిక్షనరీ అవసరం లేదు. నో ఇష్యూస్, నో ఇష్యూస్, నో ఇష్యూస్. హాయ్ ఎలెన్, గుడ్ మార్నింగ్. యా ఎలెన్, యునో యాక్చువల్లీ వీ రియల్లీ రెస్పెక్ట్ యూ అండ్ వీ రియల్లీ హానర్ యూ. ఓకే, బట్ ఐఎమ్ సారీ టు సే దాట్ ఈ టెస్లా మీరు ఓపెన్ చేస్తున్నారు కదా, ఇండియా భారత్ మార్కెట్లో ప్రవేశపెడుతున్నారు కదా, డ్రైవర్లెస్ కార్స్ అని చెప్పేసి ఇప్పుడు ఆటో పైలట్ ఆప్షన్ ఉన్నటువంటి టెస్లా కార్స్ భారత్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. కానీ యునో వాట్ హ్యాపెండ్ ఎలన్, మన దగ్గర అంటే మనకున్నటువంటి అక్కడ యుఎస్లో అండ్ మిగతా సిటీస్లో వాళ్ళ ఫార్మెట్ వేరు, మన ఫార్మెట్ వేరు. అండ్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ యూనో రోడ్ సేఫ్టీ విధానాలు వేరు, మన దగ్గర ఉన్నటువంటి విధానాలు వేరు. ఇండియాలో ఒక్కొక్కసారి ఏంటంటే ఆల్ వెహికల్స్ అన్నీ కూడా సడన్గా అంటే వెళ్ళిపోతూ ఉంటాయి, బట్ మధ్య మధ్యలో ఈ ఆవులు దున్నపోతులు వస్తూ ఉంటాయి. ఈ దున్నపోతులు చెప్పకుండా చేయకుండా చక్కగా వస్తుంటాయి. మిస్ బాగా మిస్టర్ మహేష్, యు మీన్ బఫెలో? ఎస్ బఫెలో. యా ఇవి సడన్గా వస్తూ ఉంటాయి. అండ్ యునో ఒక్కొక్కసారి ఒకే వెహికల్ మీద ఒక నలుగురు ఐదుగురు కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు. సడన్గా యాక్సిడెంట్ జరుగుతుంటుంది, ఎవరెవరిని పట్టించుకోరు, అలాగే డాష్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. చాలా అలాంటి టైంలో అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు డ్రైవర్లెస్ యూనో ఆటో పైలట్ ఆప్షన్ ఉన్నటువంటి టెస్లా కార్స్ మీరు పెడతా అంటున్నారు మార్కెట్లో, వేరియల్లీ
వెల్కమ్. బట్ అన్ఫార్చునేట్లీ మన ఇండియన్ రోడ్స్కి అది సెట్ కాదు. ఒకవేళ సెట్ అయినా కూడా మన దగ్గర ఇంకొక ప్రాబ్లం ఉంది ఎలన్. వాట్స్ దట్ ప్రాబ్లం? ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పటికే జాబ్ లేక చాలామంది ఉన్నారు. సో అంటే దీనివల్ల చాలామంది ఉపాధి కోల్పోతారు. ఎందుకంటే డ్రైవర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఉంటారు కదా, సో పాపం కదా, అందుకోసం అని చెప్పేసి. బట్ ఐఎమ్ ష్యూర్ అండ్ కమింగ్ డేస్ డెఫినెట్గా వి గోన్ అలౌ యువర్ కార్స్ ఇన్ ఇండియా అండ్ విల్ బీ వెల్కమింగ్ యూ వెరీ సూన్ టెస్లా. మహేష్ గారు అలా ఏం కాదు, యాక్చువల్గా నేను అదే అనుకున్నాను. అంటే ఎక్కడైతే మనకు అవకాశం ఉంటుందో అక్కడ నేను ఇప్పుడు నేను కంప్లీట్గా నేను ఇండియా మొత్తం ఐఎమ్ గోన్ రూల్ ఆల్ ద రోడ్స్ అని చెప్పేసి నేను అనట్లేదు కదా. ఫస్ట్ ఒకటి రెండు స్టార్ట్ చేద్దాము. కొన్ని కొన్ని ఏరియాల్లో రెస్పాన్స్ బాగుంటే మెల్లగా స్టార్ట్ చేద్దాము. సో దట్ టెస్లా కార్ల తయారీ కూడా ఇండియాలోనే పెడతాను. ఎందుకంటే ఈ టెస్లా కార్ నేను ఫ్లైట్లో నేను పంపలేను కదా ఇండియాకి. సో అప్పుడు మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు ఒక 50,000 కార్లు నేను ప్రవేశపెట్టాను అనుకోండి. మీరు అంటున్నారు 50,000 డ్రైవర్లు ఉద్యోగం కోల్పోతారు అని చెప్పేసి అంటున్నారు. కొత్త కార్లకు ఎలా ఉద్యోగాలు? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డ్రైవర్స్ చాలామంది ఉన్నారు కదా. కొత్త కార్లు కదా నేను ప్రవేశపెట్టేది. ఇప్పుడు వేరే కారు తీసేసి ఈ కారుని నేను చెప్పట్లేదు కదా. అంటే నో, యు ఆర్ మిస్టేక్ అండ్ మిస్టర్ ఎల్ఎన్. ఇప్పుడు మామా మహేష్ ఈజ్ హ్యావింగ్ ఎంజీ యాక్టివా, ఓకే, అండ్ ఈజ్ స్విచ్చింగ్ టు టెస్లా. ఇప్పుడు ఎంజీ హెక్టార్ తీసేసి ఆ పిల్లోడు టెస్లాకి వచ్చేసిందంటే డెఫినెట్గా అది ఇప్పుడు కార్లెస్ డ్రైవర్లెస్ అన్నప్పుడు ఆయన ఉద్యోగం కోల్పోతాడు కదా వాని దగ్గర ఉన్న పిల్లోడు. యా అఫ్కోర్స్ యూ రైట్ సార్, బట్ ఒకటి రెండు మూడు అన్న పంపిస్తానంటే సరే పంపించండి. ఫస్ట్ అయితే మా బేబీకి ఒకటి పంపించాడు. సో ఇది కాస్త ఆపండి అని చెప్పేసి చెప్తున్నారు. బట్ తొందరలోనే రావాలని చెప్పేసి మనం కోరుకుందాము. అండ్ ఉపాధి డెఫినెట్గా కల్పించాలి. నేను కాదనను, కానీ టెస్లా కార్ తయారీ మన దగ్గర వచ్చిందనుకో ఇంకెంతమంది ఉపాధి పొందుతారు కదా. అందుకోసం అని చెప్పేసి విల్ బీ వెల్కమింగ్ యూ సో. ఇక అమెరికా సెనెట్లో ఏదైందట మనకు అంత పెద్ద మనకొద్దు న్యూస్లో. తమిళనాడులో కుండపోత వర్షాలకు ఏమండి నాకు అర్థం కాదు, 24 గంటల్లో 95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైపోయిందంటే మామూలు విషయం కాదు అది. ఇది మళ్ళా ఇది ఏడాదిలో కురవాల్సిన వర్షం ఒక్కరోజులోనే కురిసిందని చెప్పేసి చెప్తున్నారనమాట. దాంతో జాతీయ రహదారంతా కూడా నీటిలో మునిగిపోయి వందల సంఖ్యలో ఇళ్ళు అండ్ చాలా కష్టంగా ఉంది తమిళనాడులో. సో అదే. అండ్ అలాగే మన దగ్గర బాగా డబ్బులున్నాయనుకోండి, ఏం చేస్తారు మీరు చెప్పండి? ఏం చేస్తారు? బంగారం కొంటారు, ఓకే. నెక్స్ట్, బాగా డబ్బులున్నాయి ఏం చేస్తారు? దాచుకుంటాం అఫ్కోర్స్, అది అది ఆల్రెడీ ఉండేదే. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇల్లు ఆల్రెడీ ఉంది, కానీ ఉన్న ఇల్లు ఎన్ని రోజులు ఉంటాం? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారా ఇంట్లో? ట్వంటీ 25 ఇయర్స్ అయిందా? 23? అఫ్కోర్స్ 20 ఇయర్స్ అయి ఉంటుంది, ఓకే. లేదంటే 15 ఇయర్స్ అయి ఉంటుంది. నీకు అని కరెక్ట్ తెలిసినట్టు చెప్తున్నావు ఏంట్రా? గెస్ గెస్సింగ్ గెసిస్ట్ అండి. అంటే ఫేస్బుక్తో సోషల్ మీడియాను కొత్త పుంతలు తొక్కించినటువంటి జూకర్బర్గ్ ఉన్నాడు కదా, ఆయన హవాయి ద్వీపంలో నిర్మించుకుంటోన్న లగ్జరీ ఇంటిలోనూ తన మార్క్ చూపిస్తున్నాడు. ఆయన 1400 ఎకరాల విస్తీర్ణంలో 11 భారీ భవంతులు, రోప్ బ్రిడ్జిలు, 30 బెడ్రూమ్లు, 30 బాత్రూమ్లు, టెన్నిస్ కోర్ట్, జిమ్, స్విమ్మింగ్ పూల్స్, ఆపద వచ్చినప్పుడు బయటపడడానికి అండర్ గ్రౌండ్ టన్నెల్, తన ప్రాపర్టీ చుట్టూ ఓకే 6 అడుగుల ఎత్తైన రాతి గోడను నిర్మిస్తున్నాడట. 1400 ఎకరాల విస్తీర్ణం.
ఎన్ని బెడ్రూమ్లు? 30 బెడ్రూమ్లు. 30 బెడ్రూమ్లు, 30 బాత్రూమ్లు. బాత్రూములు రాయాల్సిన అవసరం లేదు కదరా, 30 బెడ్రూమ్లు ఉన్నప్పుడు 30 బాత్రూములు ఉంటాయి కదరా. ఎందుకు ఎందుకు వేసారో కొందరుకు మీ బేసిక్ కామన్ సెన్స్ ఉండదు. చేయాలన్న కోరిక అన్ని అన్ని సర్వనాశనం అయిపోయింది. ఓకే, అండ్ అలాగే దేశంలో కొత్త కరోనా వేరియంట్ వచ్చిందట, దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అది మనం అన్నీ కూడా అలవాటై ఉన్నాము. సో దాంతో ఏ ప్రాబ్లం లేదన్నమాట. ఓకే, ఇక అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం ఒకటి కావాలి. ఆ ధ్యాన మందిరంలో ఎన్ని రోజులైంది మీ మనసులో ఆ అలజడి ఏంటి అసలు? ఆగండి 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 ఆగండి, కాసింత రిలాక్స్. పరుగుల జీవితం వద్దు, ఏం కాదు, కాసింత రిలాక్స్గా ఉండే. అంత ఫాస్ట్గా వెళ్ళొద్దు కారు మీద, కొంచెం స్లోగా. అంటే ఆఫీస్ టైం అవుతుందంటే వెళ్ళిపోండి, నేను కాదనట్లేదు. కానీ మనస్సుని ఆందోళన చెందించకండి, వర్కౌట్ కాని విషయాల గురించి ఎక్కువ ఆలోచించకండి. ధ్యానం, మీరు ఎప్పుడైతే మానసికంగా ప్రశాంతంగా ఉంటారో మీకు తెలియకుండానే మీ శరీరంలో ఎన్ని మార్పులు వస్తాయి తెలుసా? ఫస్ట్ జరిగేది హార్ట్ రేట్ మెల్లగా తక్కువైపోద్ది, 70 నుండి 80 సార్లకు వస్తుంది. ఆ 70 నుండి 80 సార్లకు వచ్చిందంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. ఇదేమైపోతుందో, ఆఫీస్ ఏమైపోతుందో, ఈరోజు మండే, ఉరుకుల పరుగుల జీవితం, డబ్బులు, అది, పిల్లలు, అది, అవన్నీ ఉంటాయి డెఫినెట్గా. కానీ అంత ఆందోళన అవద్దు, కాసింత రిలాక్స్, కాసింత కాఫీ, కాసింత తెల్లారిందోయ్ మామ. నీకేం రా, నువ్వు ఎలాగూ ప్రమోట్ చేసుకుంటుంది, అది వేరే విషయం. రండి ఆ ధ్యాన మందిరంలోకి వెళ్ళిపోదాం కాసేపు. కార్ డ్రైవ్ చేసే వాళ్ళు అలాగే చేయండి. ఓకే, కారు డ్రైవ్ చేసే వాళ్ళు అలాగే మీరు డ్రైవ్ చేస్తూ ఉండండి. మిమ్మల్ని మెడిటేషన్లోకి తీసుకెళ్లే బాధ్యత నాది. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం స్వర్వేద్ మహామందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. యూపీలోని వారణాసిలో దీన్ని నిర్మించారన్నమాట. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిసి ఈ కేంద్రాన్ని ప్రధాని పరిశీలించారు. ఇక్కడ గడిపే ప్రతి క్షణం మనకొక అద్భుతమైనటువంటి అనుభూతినిస్తుంది. ఎస్, మరి ధ్యానం చేయాలంటే ఏం చేయాలి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోవాలి, అన్ని సెట్ అయిపోతాయి. నేను ఇలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి అలా చెబుతుంటే, అబ్బా ఆవిడ ఇంకాస్త చెబితే బాగుండే అని మీకు అనిపిస్తుంది కదా. నాకు కూడా అలానే చెప్పాలని ఉంది, కానీ కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. అరే నువ్వు మనిషివా మావా మహేశ్వరా, నాకు అసలు అర్థం కాదు. అప్పుడే ధ్యానంలోకి తీసుకెళ్తావు, ఆ ధ్యానంలో ఆనందించే సమయంలోనే మళ్ళీ బయట పడేస్తావు. నేను చెప్తే మీరు వింటారా? ఎప్పుడో అయ్యా రోజు మీకు మీరే తెలుసుకోవాలి కదా. అవునా కదా, అందుకోసమే రోజు కాసింత ధ్యానం మాత్రం అవసరం. ఒక 2 నిమిషాలు మీకు తెలుసా, లేడీస్ ఒక 2 మినిట్స్ వాక్ చేస్తే హాఫ్ అన్ అవర్ వాక్ చేసినట్టు అనే విషయం మీకు తెలుసా? రీసెంట్గా సర్వే ఏమొచ్చిందో తెలుసా, మగవాళ్ళు 1 గంట 45 మినిట్స్ నడిచినా ఒకటే, ఆడవాళ్ళు కేవలం 1-2 నిమిషాలు వాక్ చేసినా ఒకటేనట. అటువంటి అడ్వాంటేజ్, జస్ట్ 1-2 మినిట్స్, 1-5 మినిట్స్ పెట్టుకోండి, సైకిల్ దొక్కండి, 5 మినిట్స్ మంచిగా చక్కగా నడవండి. మేము నడుస్తాం సరేరా, నువ్వు ఇప్పుడు నడుస్తావు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. నా బాధంతా నా గురించి కాదు కదా, మీ గురించే కదా. అందుకోసం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం ఏముంటుంది అక్కడ ధ్యాన మందిరంలో? ఏమీ ఉండదు,
ఒక అద్భుతమైనటువంటి కట్టడం ఉంటుంది. గోడలకి ఫోటోలు కావి టైం గట్రా ఏది ఉండదు. స్వచ్ఛమైన మనసుతోటి ఆ మందిరంలోకి వెళ్ళాలి, ఏకాగ్రత తెచ్చుకోవాలి. మనం ధ్యానంలో ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆ ఆలోచనలన్నీ మనకు దూరం కావాలంటే శ్వాస మీద ఏకాగ్రత చేస్తే చాలు, శ్వాస మీద దృష్టి పెడితే చాలు. ఫస్ట్ రకరకాల సమస్యలు వస్తుంటాయండి. పాప స్కూల్ నుండి వచ్చిందో లేదో, కాలేజీ నుండి వచ్చిందో లేదో, బాబు స్కూల్ నుండి వచ్చిండో లేదో, కాలేజీ నుండి వచ్చిండో లేదో, మా ఆయన ఆఫీసులో ఏం చేస్తున్నాడో, ఇవన్నీ వస్తాయి. సో రేపటి నుంచి ఒక 5 నిమిషాలు నాతోటి ధ్యానంలో పాల్గొనండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు ఓకేనా? ఏదో ఒకసారి ఓకే అయితే నాకు తెలిసిపోతాయి. నేను ఇక్కడ ధ్యానంలో ఉండి మీ మనసులో ఏముందో నేను అన్నీ చూడగలను. ఎంతమంది ఓకే అంటారు రేపటి నుండి ఒక ధ్యానం ఒక 5 మినిట్స్ చేద్దాం? చేద్దామా? మీకు ఓకేనా? ఒక 5 నిమిషాలు కేటాయించలేరు ఆ ధ్యానానికి? ఇలానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటుంది, నేను ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుతూ ఉంటాను, హాయిగా ఒక 5 నిమిషాలు వింటే చాలు కదా, ఏమంటారు? నాకు కూడా ధ్యానం చేసినట్టు ఉంటుంది బై ద వే. అంటే నువ్వు ధ్యానం చేయడానికి మమ్మల్ని అందరినీ బలి ఎత్తన్నావురా అని మీరు అనుకోవచ్చు. నేనేం బలి చేయను, నేనేం బలిసి చేయను. మీ ఆనందం కోసం, మీ సంతోషం కోసం, ఈ ఉరుకుల పరుగుల జీవితానికి కాసింత రిలాక్సేషన్ కోసం, ఏమంటారు? చేద్దాం కదా. సరే చేద్దాం. మరి మనసుకు నచ్చే పాటలు వింటే అదే ధ్యానం. అటువంటి పాటతోటి మనం సైన్ ఆఫ్ చేద్దాం. నా దగ్గర ప్రామిసరీ నోటు 50 రూపాయలది ఒకటి ఉంది, 500 రూపాయల నోటు ఒకటి ఉంది, కానీ నా దగ్గర మాత్రం 50 రూపాయల నోటు లేదు. బట్ ఐ హ్యావ్ ప్రామిసరీ నోట్ విత్ మీ. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్ టుడే టు మై క్వశ్చన్. And thank you very much for sending your valuable message to 9705-22005. And Valli Garu, thank you so much. And Nalini Garu, and Thalla Ravinder, and Vinod. So thank you me andariki kuda. And thank you na show vinnandiki. Okay. Repa nundi oka beautiful music vastundi. Aa music mimmalni ekkadiko teeskelipothundi. అక్కడి వరకు వెళ్దాం రండి. నేనేమి మిమ్మల్ని ఎడారిలో నడిపించడం లేదు కదా. వాట్ యు సే? బై బై అండ్ టేక్ కేర్. రేపటి మామ షోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ పాట వింటుంటే కొన్ని కొన్ని పాటలు ఏంది ఈ బ్యాక్గ్రౌండ్, ఏందా నీ ప్రాబ్లం, ఏంది ఎందుకు ఇట్లా వస్తుంది సౌండ్? వైర్ వీకేసిన అయినా వచ్చి పాడుపడుతుంది. చూసేవా, ఇప్పుడు రావట్లేదు. 2 వైర్లు పీకేశాను. మన మనసు ఆనందంగా ఉండాలంటే ఇటువంటి వైర్లు చాలా వీకాలు రేపు నుండి. పాటకు ఎంత గొప్ప శక్తి ఉంది తెలుసా? మనం బాధల్లో ఉన్నప్పుడు పాట అర్థాన్ని తెలుసుకోవాలట. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఆ పాట మ్యూజిక్ మనం ఎంజాయ్ చేయాలట. నాకు తెలిసి ఇప్పుడు 98% మంది పబ్లిక్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారు. 1-2% మంది అర్థాన్ని వెతుకోవాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు. అంటే 100కి 100% అందరు సంతోషంగా ఉన్నారు. సంతోషంగానే ఉందాం. ఏం నాకు అర్థం కాదు. ఓకే, ఒక బ్యూటిఫుల్ సాంగ్. ఈ సాంగ్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. నేను కూడా ఈ పాట వినుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతాను. స్టే ట్యూన్.